లంజా కొడక అందుకని మీరు నా కారేపు మాట్లాడతారా? నేనెవరో ఏంటో మీ అందరికి బాగా తెలుసు కదా. పూల్చంద్ త్రిపాఠి ఉరఫ్ మున్నా. భయ్యా భయ్యా భయ్యా, ఒక మాట చెప్పరా? చెప్పరా. తప్పుగా అనుకోకండి, ఈ పూల్చంద్ త్రిపాఠి అనే పేరు అంత బాగున్నట్టు అనిపించట్లేదు. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకే పగలకంటే పుచ్చకే అని చెప్పి అమ్మేస్తాను. కొద్ది మూసుకుని ముందు చింత పదకొట్ట. దీనమ్మ పూకులో సైకిల్. మన దగ్గర బైక్ ఉండుంటే ఇలా సైకిల్ తో కొట్టించుకునే అవసరమే వచ్చేది కాదు. ఏం చేస్తున్నావు? సైకిల్ చేయనే కదా ఊడింది. దీనమ్మ జీవితం రోజు దీని వల్ల నా పరువు పోతుంది. చేసుకుంటున్నా. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితేనే చెప్పు. ఎప్పుడు నా కేడు పుట్టేసరికి నువ్వు సల్లబడిపోతావు. నీలో అంత వేడుందా? లంజర్ గుంపలో పడేనా? నువ్వు త్రిపాఠి వంశానికి కోడలివే. ఇంకెప్పుడు బజారుదానిలాగా ప్రవర్తించొద్దు. నువ్వొక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. భయ్యా, అసలు ఏం పీకుతున్నావు నువ్వు? రై, వీడు మారడు బుద్ధి లేని సన్నాసి. చూడు మున్నా, నీ పిల్లపు కాటలన్నీ ఇకనైనా కట్టిపెట్టు. మున్నా, రేపు మనం లంజల వ్యాపారం చేసేవనుకో. నువ్వు లంజలాగ లంగా తొడుకుని అక్కడే వ్యాపారం చేస్తావా? ఈరోజు నన్ను ఎవడు ఏమడిగినా సరే వాడి తోలు వలిచి డోల్ చేయిస్తాను, అర్థమైందా? ఇక్కది పగిలేదాకా వాయిస్తూనే ఉంటాను. స్వీటీ, అయ్యో నేను చెప్పేది విను. స్వీటీ, సినిమా థియేటర్ లో కొత్త మెషిన్ పెట్టారంట పాప్కాన్ది, అది చాక్లెట్ ఫ్లేవర్ది, చాలా బాగున్నాయంట. నీకు అక్కతో సెక్స్ కావాలంతేగా? నీ ఫైనల్ ఎజెండా అదే కదా? చూడు పాపా, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు, అర్థమైందా? లేదంటే రేపు నువ్వు నాకు మరదలు అవుతావు కదా. నీ బ్రెయిన్ సెట్ చేయాల్సి ఉంటుంది. మొన్న నాకు సొంత కొడుకుతో సమానం. బాగానే ఉన్నాడు కదా. లంచా కొడుకు ప్రశాంతంగా దెంగనివ్వలేదు. దాదా, ఇక్కడ మనం ఫ్యామిలీతో పాటున్నాం, అయినా అజిత్ ఠాకూర్ మనపైన దాడి చేయించాడు. లంచా కొడకలారా! హలో హలో ఆరు నుంచి గుద్దలు పెడతా నా కొడక, పాపా పాపా అని గుద్దలు తి గద్దల ఎగురుతో మాట్లాడుతున్నా. చెత్తరా కొడక, దిగి ఇక్కడ ఉన్నావుంటే మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలేం లేవు, కనబడి ఉండాలి, చావదెంగడమే. మ్యూజిక్ అప్పుడు లంచా కొడక. ఎరా ఎర్రి కుక్క, ఎలక్షన్ లో మాకు అగెనిస్ట్ గా కన్వెన్సింగ్ చేస్తున్నామంట. నేను కూడా ఒకప్పుడు త్రిపాఠీల కోసం పనిచేసిన వాడినే, ఇప్పుడు మీరు చేస్తున్నారు. నేను నమ్మకంగా ఉండేవాడిని, మీరు అలాగే ఉన్నారు. నన్ను మాట కుడిపిస్తారు, మిమ్మల్ని కూడా మాట కుడిపించేస్తారు. ఎవరి కొద్ది పగలు దెంగాలి? పగలు దెంగడం కాదురా, లేపి దెంగడమే. గొడ్డుని బబ్లుని మున్నభయ్య, గోరఖ్పూర్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ గారు ఫోన్ చేస్తున్నాడు. ఎత్తు. ఆ చెప్పబే. భయ్యా, నేను గుడ్డు బబ్లుని చూశాను. సూపర్ రా, ఎక్కడ చూసారా? మొన్న మాట్లాడుతున్నాను. నమస్తే భయ్యా. ఆ నమస్తే తీసి గుద్దలో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. తాతా, రే ముసలి అమ్మట, రే రే, ముందు మ్యూజిక్ ఆఫ్ చేయండి రా. తాత తాత, అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారా? ఇది కాలేం భయ్యా తెలిస్తే
అప్పుడేం చేస్తావు మున్నా? బహుమతి తీసుకుంటాను బే. మే కాలిన్ భయ్ అని మిమ్మల్ని లేపి దంగడానికి నాకు పర్మిషన్ ఇచ్చాడు.